వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్కారం అండి వేణు మాధవ్ గారు. నమస్కారం సార్. మిమిక్రీ కళకే గుర్తింపు గౌరవం తెచ్చిన మహానుభావులు మీరు. ఈ కార్యక్రమాన్ని ముందు మీకు బాగా నచ్చిన మిమిక్రీ తోటి ప్రారంభిద్దాం. ఇప్పుడు ఈ మిమిక్రీలో ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి, ఎప్పుడు ఆపాలని తెలియాలండి. నాకు పద్మశ్రీ ఇచ్చినప్పుడు గ్రూప్ ఫోటో తీస్తారండి. గ్రూప్ ఫోటోలో అందరు నిలబడ్డారు. అద్వానీ గారు ఏదైనా వినిపించమన్నాడు. ఏదైనా వినిపించమంటే ఎక్కువ వినిపిస్తే అందరు వెళ్ళిపోతే ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి, ఇప్పుడు ఆపాలని తెలియాలి. ఇప్పుడు ఫస్ట్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు వినిపించాను సార్. నేషన్స్ హియర్ ఆఫ్టర్ హ్యావ్ టు కంపీట్ విత్ వన్ అనదర్ నాట్ ఇన్ మేకింగ్ వెపన్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ అండ్ డెత్ బట్ ఇన్ ట్రాయింగ్ టు రిలీవ్ హ్యూమన్ సఫరింగ్ అండ్ దేర్ ఫోర్ దిస్ యాక్ట్ ఆఫ్ కొలాబొరేషన్ ఈజ్ నాట్ ఎన్ ఇండికేషన్ ఆఫ్ ఫ్యూచర్ ఈవెంట్స్. అవర్ రిలేషన్స్ విత్ యువర్ కంట్రీ హ్యావ్ బీన్ క్లోజ్ అండ్ ఇంటిమేట్ in the period of our struggle for independence. We had great sympathy and support from our government and people. Jai Hind. Tarvata andar nicheshle vinnaru. Tarvata Lal Bahadur Shastri garini Sanjeevayya garu parichayam chesaru. Parichayam chesinappudu cheppanu ayana he embraced presented his book. Aa sandarbham cheppanu. When I heard the speech of Gandhiji, I thought that I was purified myself. If I come, only certain people will come. All these outties are present here. So thousands of persons are assembled here. I don't want to be hindered between you and these artists. I request all these outties to entertain our soldiers. Hum gali ka jawab gali se denge. Hum goli ka jawab goli se denge. Ayub Khan ye samajhta hai ki main khud mein chhota hoon magar buddhi mein kuch kam nahi hoon. Jai Hind. Andar Naveer sir. Thank you anna. Inge kuch apdi velipothe ade ee kala elantidante sir em cheppali enta cheppali ippudu aavalani teliyarandi avunu daniki occasion anubhavam meedu vastundi gaani oorike edo sudden ga kontha mandi em chestarandi time ivvangane vaadu cheptune untaru vaadu. మీరు సర్వేపల్లి రాధాకృష్ణని బాగా చేశారు కదా. సరే ఇప్పుడు జనరేషన్కి అసలు సర్వేపల్లి రాధాకృష్ణ గారి గొంతు ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఆయన ఎదుర్కొండా ఆయనతో ఆయన వాయిస్ని ఇమిటేట్ చేసినప్పుడు మిమిక్రీ రూపంలో ఎలా ఫీల్ అయ్యారు ఆయన? ఎన్టీ రామారావు గారు నేషనల్ డిఫెన్స్ ఫండ్లో సర్వేపల్లి రాధాకృష్ణ గారి వేషం నా చేత వేయించారు. అందరు రాధాకృష్ణ గారే వచ్చారు. మీరు కూడా చూసింటారు ఆ రోజుల్లో. తర్వాత యూనివర్ కెనడియన్ డాక్టర్ రాధాకృష్ణ గారిని ఇమిటేట్ చేశాను. కెనడి గారు ఇప్పుడు మాట్లాడుకోవచ్చు కాబట్టి కొంచెం డీటెయిల్గా చెప్పొచ్చండి. చెప్పండి చెప్పండి ఫ్రీగా. ఎయిర్పోర్ట్లో దిగగానే వర్షం వచ్చిందండి. వీ కట్ నాట్ అరేంజ్ ప్రాపర్ రిసెప్షన్ హియర్, వీ హావ్ అరేంజ్డ్ ఇన్ వైట్ హాల్ అన్నాడు. For once even the president of USA can realize that there are certain elements beyond human control in it. Ila I and the UNO Canadian Radhakrishna garu invited chesina standing ovation vachindi. Chittur Nagayya garu adigarata namadriki NT Ramarao garu drama lo vesham vesi full dress tho saha English lo chepthe andaru lesi nilabaddarata. యూనివర్లో నామాదిరిగా మాట్లాడితే కెనడియన్ రాధాకృష్ణ గారిని మాట్లాడితే అక్కడ మంచి వారికి బాగా ఓవేషన్ వచ్చిందట. ఆయన చూడవని నేను ఉన్నది ఏనన్నాడు. అంటే నాగయ్య గారు ఏం చేశారు, అయ్యో నిన్న మా ఇంటికి భోజనానికి వచ్చారు, ఊళ్ళో ఉన్నారు, రేపే పెడదామన్నారు. 1 గంటకు పెట్టారు. మధ్యాహ్నం 1 గంటకు వెళ్ళంగానే నేను నాగయ్య గారు వెళ్ళంగానే పిఏ అన్నాడు, నాగయ్య ఎవరు వందిట్టారు అన్నాడు. అంటే లోపల రమ్మంటాం కదా సార్, అదే ఆయనే బయటకు వచ్చాడు. నాగయ్య గారి పేరు చెప్పగానే ఆయన బయటకు వచ్చాడు సార్. ఓకే, బయటకు వచ్చిన ఆయన చూడగానే నాకు ఎందుకో వివేకానందుని చూసినట్టు అనిపించింది సార్. ఆయన అలాగే ఉండేవాళ్ళు కదా ఆ రోజుల్లో. నాకు ఆయన చూస్తే నాకు ఎందుకు నా రోల్ మోడల్ రాధాకృష్ణ గారు సార్, మీ దర్శనం చేయడానికి వచ్చానండి. నా దర్శనం చేస్తే ఏముంది, నాగయ్య గారు దర్శనం చేస్తే పుణ్యం వస్తుంది అని 2 చేతులు తీసుకుని దండం పెట్టేయండి. తెలుగులో అన్నారు ఆయన? తెలుగులో ఉన్నాడు సార్. ఉన్నంతసేపు తెలుగులో మాట్లాడండి, ఇంగ్లీష్ విని విని నా చెవు చికాకుగా ఉందన్నాడు. అంటే మేము ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ మేము మాట్లాడతాం సార్ అంటే ఆర్డినరీగా ఉంటుంది. అవును, చదువుకున్నది ఎక్కడది చెప్పాలి అన్నది బుర్రలో అనేకం చదువు ఉంటాయి, దాన్ని చెప్పడంలో ఉంటుంది. ఇప్పుడు ఆయన మైసూర్ వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ గుర్రాలు తీసేసి తీసుకుని వెళ్ళారు, అది చెప్తే సమంజసం కాదు. ఆయన గురించి ప్రిన్స్ ఫిలిప్ అన్నాడు,
మా మాతృభాషకి ఇంత నాదమాధుడి ఉందని మీ ద్వారా తెలిసిందన్నాడు. బ్రిటిష్ ప్రీమియర్ అన్నాడు, మీ సముద్రం అయితే మేము కాలం అన్నాడు అని అన్నారండి. మీ గురించి మేమే మాట్లాడతామంటే మార్కులు పడిపోయాయి. ఓ యు రిమెంబర్ దట్ అన్నాడు. లోపలికి వెళ్ళే ప్రోగ్రామ్ అయ్యింది, అవుతుంటే జస్ట్ మినిట్ అన్నాడు. వంట వండి పిలిచేస్తా, లెట్ హిమ్ ఎంజాయ్ అన్నాడు. తెలుగులో పద్యం అడిగాడు సార్, తెలుగు పద్యం గురించి అడిగాను. ఆ పద్యం గురించి మీ అభిప్రాయం ఏమిటి అన్నాడు. అంటే నేను అన్నాను సార్, అప్పుడు చదువుకున్నది అక్కడికి వస్తుందండి. పానుగట్టి లక్ష్మీనరసింహ గారి వ్యాసాలు ఎంతమంది చదివారండి. దాంట్లో సారంగధర చరిత్ర అని వ్యాసం రాశాడండి. దాంట్లో సారంగధరుడు తన మిత్రులు బంతి ఆడుతుంటే ప్రేక్షకులను ఒక కోమటి కుర్రవా అని కన్నతకు తగిలిన అబ్బా అనేటవాడు, అబ్బా దిగ్గు తగిలిన అనలేటవాడు, అబ్బా దెబ్బ అబ్బా దెబ్బ తగిలి అని అన్నాడు. అది చదువుకుని ఇక్కడ అక్కడికి వచ్చిందా సార్? అవును. తెలుగులో పద్యం అనేసరికి ఈ జీవితం ఆయన మీద మన వెయిట్ ఎంత పెరుగుతుంది వారి ముందు అని చెప్పి బాగా నవ్వాడు ఆయన కూడా. నవ్విసారి ముగ్గురు గురించి చెప్తాను, పద్యాలు ఎలా చదువుతారో మన దగ్గర అబ్బురని ఉండేవాడు. నీవలన సమస్తారుడి వలయము వబోతున్న వారూల్, ఇంకా 2 నిమిషాలు సార్ అక్కడ ఇంకా 2 నిమిషాలు ఉందండి. గగ్గయ్యను ఆర్టిస్ట్ ఉండేవాడండి. కులమా గోత్రమా ఊరా పేరా మీనోర్ అన్నాడు. రఘునమైన ఆర్టిస్ట్ ఉండేవాడు ఆయన. రాగాలు తీయడం అన్నా మరాఠీ బాణీలన్నీ తెలుగులో పెట్టాడు. వాళ్ళ పుత్తేనియలు నినవనజమేవు మధుర మధుపి బాసక్త మధువమేను ఏను నీవాడా నీవు నాదానవు ఇచ్చాడ ఎవరు ఎవరను ప్రశ్ని వేల బలా. ఇంకా 3 నిమిషాలు సార్. నాగయ్య గారి పద్యాన్ని ఏం చేశారు సార్? ఈజ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్ సార్. అవును, ఆయన చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఆయన మీరు ఆయనకి ఏకలవ్య శిష్యులు అంటారు, ఏకలవ్య ఆయన అంటే నాకు చాలా గౌరవం సార్. అవును, అంతటి మహానుభావుడు, మళ్ళీ పుడతాడో లేదో తెలియదు కానీ చాలా గొప్పవాడు సార్. మేనర్స్లో కానీ పెద్ద చిన్న ఆయన ఒక చిన్న విషయం చెప్పాడు సార్, మీకు తర్వాత చెప్తాను. పద్యాన్ని తీసి రాస్తున్నారు కదా సార్, ఎవని చేజనించు జగమెవని లోపల నుండు లీనమై అని అన్నాడాలే. పద్యం రాస్తున్నాడండి. ఎవని చేజనించు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వారిన్ ఆత్మభవన్ ఈశ్వరుణ్ణే శరణంబు వేడిదన్ ఈశ్వరుణే శరణంబు వేడిదన్ ఓలే అట్లే. అంచేత పద్యానికి ఒక నూతనత్వాన్ని తీసుకొచ్చిన వారు నాగయ్య గారు. నాగయ్య గారు అంటే వారికి ఇష్టం కూడా. సర్వేపల్లి రాధాకృష్ణ గారు అదే చెప్పారు ఇందాక మీరు. ఆయన అంటే నాగయ్య గారి దృష్టి తొలిసారిగా ఆయన్ని మీరు మన అనుసరించినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? ఆయన వాయిస్ అనుకరించినప్పుడు రాధాకృష్ణ గారు నవ్వేశారా? ఓ ఇట్స్ వండర్ఫుల్. మీరు అసలు మామూలుగా ఈ మిమిక్రీ మీరు ప్రారంభించినప్పుడు అసలు దీనికి ఒక ఆదరణ కానీ గుర్తింపు కానీ గౌరవం కానీ లేదు కదా? గౌరవం సార్ నేను చెప్పేది ఇప్పుడు కాదు, మీరు ప్రారంభించిన దశలో. మా వరంగల్లో ఒక కోట్ల దుకాణం ఉందండి, ముఖాబిలా పెట్టుకోవడం అంటారు అన్నమాట. అంటే వీడు దినుసులు చెప్పేటప్పుడు కందిపప్పు కిలో అంటాడు, ఉంది అంటాడు వాడు. ఇట్లా దీన్ని ముఖాబిలా పెట్టుకోవడం అంటే ఓకే, కిలో కందిపప్పు ఉన్నది అనవాడు, కిలో చిరంజి ఉన్నది, కిలో జీడిపప్పు ఉన్నది,
ఇవన్నీ చెప్తుంటే నేను కూర్చున్నాను అక్కడ కూర్చున్న వేణు మాధవ్ గారు దేవా హనుమయ్య ఇమిటేట్ చేయకపోతారు. ఎవరిని? దేవా హనుమయ్య అని. ఓకే, దేవా హనుమయ్య ఓ వైశ్యుడు, ఒక షావుకారు, ఓ షావుకారు ప్రముఖుడు. ఆయన పక్క గోడ గోడ పక్కకే ఉన్నాడంటే నాకు తెలియదు. ఆయన ఇలా మాట్లాడతాడండి, అడవి రాజు, అజ్ఞాన మంత్రి, పున్నమావద్దను పురోహితుడు, ఇట్లాడు గాడుతుకుంటున్నారు అప్పయ్య అన్ని ఇలా మాట్లాడుతుంటే ఆయన ఇక్కడ నేను ఇడ ఉంటే నా సౌండ్ గాణించి వస్తాను ఎవరు అన్నాడు. ఇట్లా బంధువుల్ని వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని ఇదే పని సార్, ఇదే పని చూస్తుంటే కొంతకాలం ఇప్పుడు బయట మోహిని భస్మాసురు రానేది బొమ్మంది అనుకో, ఆ మోహిని ఎలా ఉండేది, ఇలా పెట్టేవాడిని, ఫ్రీజ్ అయిపోయేవాడిని అనమాట భస్మాసురు. మీకు మీరే ఒకళ్ళే? నేను ఒకడే. ఆ పోస్టర్ చూసి చూస్తుంటే చూసేవాళ్ళు మా నాయనగారు చెప్తుంటే వీడు పిచ్చిలేసిండ్రు నాయన, మా నాయనగారు సిక్స్ లాంగ్వేజ్లో స్కాలర్ అండి, తెలుగులో కవి, మా గ్రేట్ మ్యాన్, ఇంగ్లీష్ ఎలా యూరోపియన్స్ ఎలా మాట్లాడతారో అలా మాట్లాడేవాళ్ళు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ వస్తే ఆయనతో ఇంగ్లీష్ మాట్లాడడానికి రాయమురళీధర్ సుబేదార్ మా ఫాదర్ని నియమించారండి. ఓకే, ఆయన విని నువ్వు లండన్లో చదువుకున్నావా అని అడిగాడు. కొంత నాకు హెరిడిటీ ఉంది. అయితే ఆయనకి ఏంటంటే నేను తహసీల్దార్ కావాలని ఉండేది, ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదని. ఏదో మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, అన్ని ఉన్నాయి కానీ తహసీల్దార్ కావాలని ఉండేది. నాకేమో తహసీల్దార్ మీద ఇంట్రెస్ట్ లేదు సార్. సార్, ఎన్ఎస్ కృష్ణ టీఏ మధురం ఓ సినిమాలో భార్య చీర దించేస్తా అండి, మా ఇంటికి వచ్చి మా వదిన గారు చీర అలాగే దించేసానండి. మీరా? అలాగే పెయింటర్ సార్, కరెక్ట్గా. ఇది ఇది ఎంత దూరం పోయిందంటే కొంత దూరం పోయిన తర్వాత మా ఫాదరు ఇంట్లో వాళ్ళు అందరూ వీడికి ఏదో పిచ్చిలేసేటుంది అనేటువంటి ఒక స్థితికి పోయింది సార్. గగ్గయ్య సినిమా చూసేవాడు, సినిమా చూసేవాడు అప్పుడు మన గరుడ పురాణంలో అబద్ధాలు ఆడేవాడు, స్తంభాలను కావలసుకునేటండి అట్లా అంటుంటే ఇది ఎవరో వీడి పిచ్చిలేసింది అనేటువంటి స్థితికి పోయింది. కొంత దూరం పోయేసరికి వాళ్ళు ఏం చేస్తారని భయం వేసి నాకు నేను తగ్గించుకున్నాను. ఓకే, ఇది సార్ ఇది ఆరంభం సార్. ఇప్పుడు మీరు మీ ఇంట్లో వాళ్ళకేమో తహసీల్దార్ కావాలనుంది, మీరేమో మిమిక్రీని లేకపోతే ఏకపాత్ర అభినయం ఏది పడితే అది ఏకపాత్ర అభినయం మిమిక్రీ ఏం లేదు సార్, అంటే ఏదో ఒకటి ఏదో ఒకటి చేస్తూ పోయారు. ఇక అర్థమైంది నాకు, మీ వదిన గారు ఇంటికి సినిమా చూసి ఇంట్లో మీ వదిన గారు చేర్చించి మొక్కలు చేశారంటే అర్థమైపోయింది. ఇక పరాకాష్ఠకి వెళ్ళిపోయింది, పరాకాష్ఠకి వెళ్ళిపోయింది సార్. చదువుకి అక్కడికో గండి కొట్టారు, చదువు అక్కడికి చదువుతున్నాను కానీ చదువులో మాత్రం పెద్ద అగట్లే. అదే ఇంటర్మీడియట్ మన మెట్రికులేషన్తో అయిపోయిందిగా. మా ఫాదర్ కోసం బిఏ బీకామ్ బిఏ పాస్ అయ్యాను సార్. బిఏ పాస్ అయ్యారా? చివరికి ఉర్దూ మీడియం సార్. ఉర్దూ మీడియం. ఉర్దూలో ఎలా చెప్పేవారంటే పారం, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్, దాని బదులుగా అలీఫ్ జమా బే కుల్ కి దూసరి మసాబి అలీఫ్ కి దూసరి జమా దోలి బే జమా బే కి దూసరి. ఇకనామిక్స్ ఇస్ ద సైన్స్ విచ్ ట్రీట్స్ ఆఫ్ దో సోషల్ ఫినామినా. దానికి మాషాద్ వోల్మ్ హై జో ఇన్సాన్ కి మాషి జద్దోజహద్ సే బహస్ కి జాతీ హై, ప్రతిదీ ఉర్దూలో చెప్పేవారు. ఉర్దూలో చెప్పడం వల్ల ఆల్ హిందీ ఆర్టిస్ట్ ఇమిటేట్ చేశాను. మొట్టమొదటిగా ఎవరిని ఇమిటేట్ చేశారు? నాగయ్య గారు, చిత్తూర్ నాగయ్య గారిని. ఆయన్నే ఎవరినైతే మీరు ఆరాధించారో ఆయన్నే ఇమిటేట్ చేశారు. ఆయన్నే ఇమిటేట్ చేశాను. ఇవన్నీ నడుస్తున్నాయి. నేను ఇడ ఉంటున్నా సౌండ్ గాని చూస్తాను దేవుడు, ఇవన్నీ నడుస్తున్నాయి. అయ్యేది మామూలు ఊళ్ళల్లో నడుస్తున్నాయి. కానీ ప్రముఖ వ్యక్తి అంటే నాగయ్య గారే. ఆయన ఇన్స్పైర్ అయింది నాకు. ఆయన నాకు ఒక వాట్ యు కాల్ ఆవహించాడు సార్. అదే మిమ్మల్ని ఆవహించాడు. ఆవహించాడు. ఆయన నటన అలాగే ఉండేది. ఆయన ఆయన డిఫరెంట్ అండి. డిఫరెంట్ తీసుకుంటే చాలా టైం పోతుంది. అవును. ఆయన తర్వాత ఉర్దూలో యాక్ట్ అండ్ ఎంబెడ్ చేసేవాడిని. ఇంగ్లీష్లో నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం అండి. నేను ఆల్ హాలీవుడ్ ఆర్టిస్ట్ ఇంటర్ చేశాను సార్. మాకు మా నాయనగారు ఉన్నాడు, రాత్రి తలుపు కొట్టాను సార్. కొట్టేసరికి వీడు సినిమా వేసినటువంటి గాడిద కొడుకు సెకండ్ షో వాడు అని
మా అన్నయ్య తల మీద తీసేసరికి వీడు సినిమా పోయినట్టు గాడి కొడుక అని ఒక కర్ర తీసుకుని ఈడ్చి కొట్టాడు సార్. కొంచెం తల బగిలేదు సార్, పక్కకు తగిలింది. గాడి కొడుకను ఇందులో బతుకుతావు పో, గాడి కొడుకు ఇందులో బతుకుతావు పో, గాడి కొడుకు ఇందులో బతుకుతావు పో అని మూడు సార్లు ఉన్నాయండి. నాన్నగారు అది అలాగే ఉండి ఆశీర్వచనంగా ఉంటుంది అన్న, అది ఆశీర్వచనం అయిపోయింది సార్. అవును, ఇంగ్లీష్ యాక్టర్లను మా ప్రిన్సిపల్ బీబి రామ్నర్స్ గారు అండి, బీబీఆర్ విఠల్ గారి ఫాదర్ అండి. బీబీఆర్ విఠల్ గారి ఫాదర్ మా గురువు గారు, ఆయన చాలా మహానుభావుడు అండి. ఆయన నా లైఫ్లో ఒక టర్న్ తీసుకొచ్చేసారు. ఓకే, వారు ఎవరు కాలేజీకి వచ్చినా ఆయన నిజాం కాలేజీలో, నిజాం కాలేజ్, ఆయన నిజాం కాలేజీలో ఉండే ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ స్టూడెంట్స్. ఎస్, నిజాం వరంగల్ కాలేజ్ ప్రిన్సిపల్గా వచ్చాడు రిటైర్ అయ్యే ముందు. ఎవరు ఉపన్యాసం చేయడానికి వచ్చినా వాళ్ళని ఇమిటేట్ చేసేవాడు. డాక్టర్ సూర్య భగవంతం వచ్చాడు, ఆయన ఉపన్యాసం వేణు మాధవ్ చెప్పు ఆయన ఉపన్యాసం. సిటిజన్స్, ఇఫ్ ఐ స్పీక్ ఇన్ తెలుగు యు మే థింక్ దట్ ఐ డోంట్ నో ఇంగ్లీష్. వన్ డే వాజ్ ఇన్ ఫస్ట్ క్లాస్ క్యారేజ్, ఎట్ ది సేమ్ టైమ్ కపుల్ ఆఫ్ జెంటిల్మెన్ ఎంటర్ ది క్యారేజ్, వన్ ఆఫ్ దెమ్ వస్తాయి సిల్లార్, హీ ఆస్క్డ్ మీ అవర్ యువర్ బడి పంతులు, దెన్ ఐ సెడ్ దెన్ హై లైక్ దిస్ అని ఇట్లా ఆయన ఇమిటేట్ చేసిన ఉపన్యాసం చెప్పేవాడు సార్. ఎవడు ఎవరు ఉపన్యాసానికి వస్తే వాళ్ళని ఇమిటేట్ వెంటనే ప్రిన్సిపల్ రామ్నర్స్ గారు ఇంగ్లీష్లో చెప్పారండి, డియర్ బాయ్స్ డోంట్ కాపీ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్, సపోజ్ యూ హ్యావ్ నాట్ స్టడీడ్ విల్ కమ్ టు మై అండ్ ప్రమోట్ యూ. అంటే పిఎన్ శర్మ గారు, మిస్టర్ శర్మ, దీస్ బాయ్స్ మే నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ మై లాంగ్వేజ్ బికాస్ దే ఆర్ ఆల్ ఉర్దూ మీడియం, ప్లీజ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ తెలుగు. ప్రియమైన విద్యార్థులారా, పరీక్షల్లో సూచి వ్రాయకూడదు, వ్రాయడం మహానేరం. మీరు చక్కగా చదివిన పక్షంలో నా దగ్గరికి రండి అనగా వారి దగ్గరికి వెళ్ళండి, వారు మిమ్మల్ని పరీక్షల్లో ఉత్తీర్ణులు చేస్తారట. ఇలాంటివన్నీ కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించేవండి. అప్పుడు కాటూరు వెంకటేశ్వరరావు, ఈ రోజుల్లో సభలలో తెలుగులో చెప్పడానికి బదులుగా ఆంగ్ల భాషలో చెబుతున్నారు, చరిత్రులు పండితులు మెలగనయం కదా, పొట్టకై సత్సున్ కాలము వచ్చే గౌరవము నాశం భయ్యే కామేశ్వరి, ఇవే ఇంద్రుడ ఇవే చంద్రుడ వటం శవాని నిన్ ధనాశావేశములోన వీరలు కొన్ని పద్యములు మీపై రాయలేరా, విత్తమున సౌదార్ఢ్యము నీకు లేదా కామేశ్వరి అనేసరికి ప్రిన్సిపల్ గారు లేచి టు డూ ఏ బ్యాడ్ థింగ్ ఈజ్ నాట్ టు డూ ఏ బ్యాడ్ థింగ్ ఈజ్ నాట్ ఎ నైస్ థింగ్, జస్ట్ ఎస్ అవర్ లెర్నర్ స్కాలర్ ఇస్ స్నఫింగ్ ఇన్ ది ఆడిటోరియం అన్నాడు. ఇలా కామెడీ సీన్స్ అనేకమైనటువంటి కొన్ని గంటలు రోజులు చెప్పొచ్చండి, అదే ఇలాంటివన్నీ నాకు ఉండేవి. ఈ దీని తర్వాత రామనర్స్ గారు ఏం చేశారు, మా నాన్నగారు సినిమాలు చూడటానికి డబ్బు ఇవ్వడం లేదు సార్ అన్న. ఏమయ్యా, మీ నాన్నగారికి ఏం తెలుసు, యూ విల్ బికమ్ ఎ వెరీ గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ ఇండియా ఇన్ ది వరల్డ్. బీపీఆర్ విఠల్ గారు ఫాదర్ ఇచ్చారు మీకు డబ్బులు? అవునండి. మీ నాన్నగారు ఇంట్లో ఇవ్వకపోతే? ఇంట్లో ఇవ్వకపోతే బీపీఆర్ విఠల్ గారి ఫాదరు ఎంత ఇచ్చారు, 60 రూపాయలు బర్సరీ అని ఉండేది సార్. అప్పట్లో 60 రూపాయలు ఇచ్చారా? 60 రూపాయలు సినిమా చూడటానికి బర్సరీకి ఇచ్చేస్తారు, గుడ్ కాంట్రాక్ట్ కింద. అదే గుడ్, ఏదో ఒక కాంట్రాక్ట్, అది కాదు కదా, అప్పట్లో 60 రూపాయలు అంటే పెద్ద మొత్తం కదా. 60 రూపాయలు ఇచ్చారు. ఎన్ని సినిమాలు చూశారు? 30 చూశాను. 30 సినిమాలు చూస్తే ఏడిచారు సార్ ఆయన. ఆయన మిస్టర్ బీబీఆర్ విఠల్ ఇస్ మై ఫస్ట్ సన్, యువర్ మై సెకండ్ సన్ అని చలంగారి గురించి, కృష్ణశాస్త్రి గారి గురించి, తెలుగు పద్యం గురించి, క్రిటిసిజం గురించి అనేక విషయాలు నాకు చెప్పేవారు సార్. మనం చెప్పిన చెప్తే కొన్ని 3 గంటలు అవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను సార్. ఏమయ్యా, పాండవ ఉద్యోగ విజయారు నాటకం వేస్తున్నారు, వస్తావా వేణుమాధవ్ అని తప్పకుండా సార్ అన్న. నాటకం అంతా చూసి వేణుమాధవ్, ఆ మాధవ పెద్ద వెంకటరమయ్య గారు తప్ప మిగతా వాడంతా గుజ్జులు, మరుగుజ్జులు పొట్టలు పెట్టుకుని వీళ్ళు, ఆయత బాహుడు ఉన్నత వక్షస్థలుండు అని చెప్పారు. ఇలా ఉండాలంటే ఒక మాధవ పెద్ద వెంకటరమయ్య గారు తప్ప ఎవడు లేడు. పంజాబీ వాడిని విడిపించి గుడ్డ మేసారు గురించి తెలుగు నేర్పించి నాటకం వేయించాలి, ఆయత బాహుడు ఉన్న వక్షస్థలుండు అన్నాడు. ఇలా మాకు ఆయన
రామనర్స్ గారు రామనర్స్ గారు నన్ను ఒక మనిషిని చేశాడు. ఓకే, సో గురువు గారుగా ఆయన తీర్చిదిద్దారు మిమ్మల్ని. ఈ స్థాయికి వాళ్ళు వచ్చారంటే ఆయన ఫౌండేషన్, ఎంకరేజ్మెంట్, రెండు కూడా. సో మీరు ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు కాకుండా సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ మధ్య వివాదం కూడా అనుకరించే వాళ్ళు కదా. అలా అలా చెప్తే చాలా ఉన్నాయి సార్. అంటే అట్లా కాదు, ఇప్పుడు ఈ తరం వాళ్ళకి కూడా, ఇప్పుడు ఈ తరం వాళ్ళకి సుభాష్ చంద్రబోస్ గొంతు తెలియదు, మహాత్మా గాంధీ గొంతు తెలియదు. అసలు వాళ్ళిద్దరు ఒకళ్ళు ఉప్పు ఒకళ్ళు నిప్పు. మెడ్రాస్లో హిజ్ మాస్టర్ వాయిస్ కంపెనీకి వెళ్ళాను సార్. పార్లమెంట్లో నేను నిలబడేప్పుడు ఆ బొమ్మలాన్ని చూసి వీళ్ళందరూ ఇమిటేట్ చేయాలని ఉండేది. ఎక్కడ దొరుకుతాయి సార్ మనకు వాయిస్లు? వాయిస్లు ఎక్కడ దొరుకుతాయి? మెడ్రాస్ పోయినప్పుడు గాంధీ గారి రికార్డ్స్ ఉన్నాయని అడిగాను. 6 రికార్డ్స్ ఉన్నాయండి, ఒకటి ఇవ్వమన్నాను. ఒకటి మేము అమ్మ సార్, 6 రికార్డ్స్ అమ్ముతా ఉన్నాను సెట్ మొత్తం. ఒకటి ప్లే చేయమన్నాను, విన్నాను, లోపల పెట్టుకోమన్నాను. మీ సంగతి వాడు తెలీదు, వాడికేం తెలుసు పాపం. కానీ వాడి దుకాణంలోకి వెళ్ళి మనం ఏం కొనకుండా వస్తే బాగుండదు. ఒక రికార్డు ఏది ఉందన్నాను, సుభాష్ చంద్రబోస్ ఉందన్నాను, ఇవ్వమన్నాను. తర్వాత అనేక పుస్తకాలు చదవడం వల్ల వారి యొక్క లైఫ్ గురించి కూడా తెలిసిపోయింది. నువ్వు ఇంత అందంగా ఉన్నావు, ఎందుకు పెళ్లి చేసుకోవాలి అన్నాడు గాంధీ గారు. ఎవరిని? సుభాష్ చంద్రబోస్. దేశ గులామీ మే హై ఔర్ గులామోకు పైదా కర్నా మునాసిబ్ నహీ సమస్తా అన్నాడు. ఎంత గొప్ప చెప్పాడు సరే. రంగూన్లో వారికి ఒకడు 1 కోటి రూపాయలు ఆస్తి ఇచ్చాడు సార్, ఒకడు మొత్తం ఆస్తి ఇచ్చేసాడు సార్. ఒకడు బీదవాడు ఒకరోజు జీతం ఇచ్చాడండి. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ నేను ఈ రికార్డు వినియోగించే చెప్తున్నాను సార్. అదే అదే ఇంప్రొవైజేషన్ అన్నాడు. 1 కోటి రూపాయలు ఇచ్చిన వాడి గురించి చెప్పాడు సార్. సారీ జాయిదాద్ ముజే దే మే బహుత్ ఖుష్ హూ. ఏక్ వర్కర్ ఉన్కో ఉజ్రత్ దీ హై, దోనో కా దిల్ ఏక్ హై, మరి దేనే కా ఢంగర్ హై అన్నాడు. ఈయన మాట్లాడడం అంటే అయిన తర్వాత గాంధీ గారు పండి హింసే ఆకాశ కోటా తొప్పించింది వారికి. ఓకే, తొప్పించి అని తొప్పించి మన భూతపదంలాగా, అదే భూతపదంలాగా వస్తుంది. గౌతు లచ్చన్న గారి నవ్వులాగా, అదే అదే ఆయన అంటే తెలియదు అది. అవును, ఈ విధంగా మన ఆ కాలం నాడు లీడర్స్ ఎలా ఉండేవారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరినీ చెప్పేవాడు సార్. అవును, ఇప్పుడు వల్లభాయ్ పటేల్ చెప్పిన ఉపన్యాసం కనుక చెప్తే నాకు ఆడియన్స్ ముందు నన్ను అంతారు సార్. నాకు పటేల్ గారు మా తెలంగాణకు ఎంతో సహాయం చేసి నిజాం నుంచి విడిపించారు. నేను హైదరాబాద్ పోతా అన్నాను. మా నాయనగారు నేను పోతా వరకు గాడిత కొడుకు అన్నాడు. నేను వెళ్ళానంటే మా అన్నయ్యని ఇచ్చి పంపించాడు సార్. మధుసూదన్ అని మా ఊళ్ళో ఎంపీ ఉండేవారు. ఆయన పేరు చెప్తే ఆయన పక్క కూర్చోబెట్టారు సార్. ఇంత ఉన్నది సార్ ఆయన తల. పటేల్ గారిది ఆయన చెప్పిన ఉపన్యాసంలో దీంట్లో చిక్కులు ఏమున్నాయంటే ఆయన చెప్పింది కనుక చెప్తే కొన్ని చోట్ల కుదరదండి. ఇది మీరు ఇది కొంచెం యోచించి అర్థమైందా? ఓకే, జో ముసల్మాన్ పాకిస్తాన్ జానా చాహతే హో జా సక్తే హై, జో జో జానా చాహతే హై ముజే లిస్ట్ దీజియే మే భేజ్ దేతా హూ. లాయ్ ఖలీ హైదరాబాద్ సే భాగ్ గయా హై, వో భాగ్ జానే వచ్చే కితనే అఫసరాన్ కో కితనే తకాలీఫ్ ఆతే వో భీ మే జాన్తా హూ. హిందూ ముసల్మాన్ భాయ్ భాయ్ హై, మిల్ కే రహనా చాహియే, జై హింద్. ఇది ఒకసారి ప్రోగ్రామ్ పెట్టారు, పెద్ద పెద్ద ముస్లిమ్స్ ఉన్నారు సార్. నేను కట్ చేశాను సార్. జో ముసల్మాన్ పాకిస్తాన్ ఆయనంటే బాగానే ఉంటుంది, నేనంటే తంతే వీడు. మీరు అసలే చిన్న మనిషి, చిన్న ఆయన ఎంత తలకాయ ఎంత శరీరం సార్. నిజంగా నాకు ఈ శివాజీ రాణా ప్రతాప్ వీళ్ళంతా ఎలా ఉన్నారో తెలియదు, కానీ వాళ్ళు గుర్తుకొచ్చారు ఆ గాంభీర్యం అసలు. అది శారదా ముఖర్జీ, శారదా ముఖర్జీ గవర్నర్, ఇంట్లో ప్రోగ్రామ్ పెట్టింది సార్. శారదా ముఖర్జీ అందరూ కాంగ్రెస్ వాళ్ళు సాయంలో వీడు వాళ్ళు అంటున్నారండి. ఆయనకు ముల్క రాజా అంటే చాలా ఇష్టం అండి. ఏది ముల్క రాజా అన్న? ఓకే, ముల్క రాజా, ముల్క రాజా ఇమిటేట్ చేయమంది. ఆయన తిట్టాడు తిట్టాడు కాంగ్రెస్ వాళ్ళని తిట్టాడు. గాంధీజీ ఈజ్ ఎ పేస్ మ్యాన్ బట్ నాట్ ఇందిరా గాంధీ. గాంధీజీ
He's a first man, but not Indira Gandhi. People say that there is a lot of progress in India. It's an insult to all the Andhra doctors to send Sanjeev Reddy to America to remove a small spot. That is the progress in India. He's a pen and manager. మీకు అసలు ఈ విద్య వల్ల మీకు దీంతో ఉపాధి పొందటం పొందవచ్చు అట్లాగే పేరు పొందొచ్చు అని ఎప్పుడని ఏ స్టేజ్కి వచ్చాక అనిపించింది? మీరు దాదాపు 40 ఏళ్ళు ప్రారంభించారు కదా, అంతే కదా? అవునండి, 80 ఏళ్ళు అంటే 15 ఏళ్ల వయసు నుంచే దీన్ని మిమిక్రీ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఆంధ్రదేశంలో మిమిక్రీ లేదు లేదండి, ఆంధ్రదేశంలో మిమిక్రీ ఇక్కడ ఇలాంటిది ఏం లేదు. మరి ఎట్లా దీన్ని పాపులర్ చేశారని రాజమండ్రిలో ప్రోగ్రామ్ పిలిచారు సార్. నిడదవోలు వరకు థర్డ్ క్లాస్లో వెళ్ళేవాడిని, రాజమండ్రి వరకు ఫస్ట్ క్లాస్లో వెళ్ళేవాడిని. ఎందుకని? థర్డ్ క్లాస్లో డబ్బు మిగిల్చుకోవాలి కదా సార్, డబ్బు ఇది అదే ఓకే, డబ్బు లేదు కదా సార్, పైసలు డబ్బు సంపాదించాలి, కళ ఇంప్రూవ్ చేయాలి. రాజమండ్రిలో ప్రోగ్రామ్ పెట్టారు, అక్కడ మాత్రం ఫస్ట్ క్లాస్లో వచ్చినట్టు బిల్డప్ ఉండాలి, బిల్డప్ ఉండాలి. ఇట్లా అక్కడికి పోయిన తర్వాత ప్రోగ్రామ్ ఇస్తే 10 పేజీలు వచ్చాం, ఒక ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత 10 ప్రోగ్రాములు వచ్చాయి సార్. ఇట్లా ఈ విధంగా ఆ డబ్బు సంపాదించాను. మా ఫాదర్ చనిపోయినాడు. ఇట్లా ఈ విధంగా ఆర్ట్ పాపులరైజ్ చేయడానికి ఒకదాని తర్వాత ఒకటి ప్రోగ్రామ్ చేయడం మొదలుపెట్టారు. ఇవ్వడం మొదలుపెట్టాను సార్. మొదలుపెట్టిన తర్వాత అమెరికాలో అడిగారు, మీ కళ ఎప్పుడు పుట్టిందండి, మీ దేశం పుట్ట ముందు పుట్టిందన్నాను. వాళ్ళతో చెప్పారు, చెప్పింది సార్, మీ దేశం పుట్ట ముందు పుట్టిందన్నాను. వెన్ లార్డ్ రామా చేజ్డ్ ది గోల్డ్ ఇండియా, హూ ఇన్ ది డిస్గైజ్ ఆఫ్ మారీచ ఇమిటేటెడ్ ది వాయిస్ ఆఫ్ రామా. అవును, రాముడు ఎక్కడ, వీడి అమెరికా ఎక్కడ సార్? ఓ ఇట్స్ రియల్లీ వండర్ వీ డోంట్ నో ఆల్ దీస్ థింగ్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు నో ఆల్ దీస్ థింగ్స్ simultaneously. జాన్ ఆఫ్ కెనడీనా అప్పుడు ఉంది మీరు వెళ్ళినప్పుడు? ప్రెసిడెంట్ కెనడీ. ఆయన కూడా ఇంప్లిట్ చేసి వినిపించారు. కెనడీ రాధాకృష్ణ గారు చెప్పాను కదా సార్, అదే విల్ కమ్ హియర్ మిస్టర్ ప్రెసిడెంట్. అది ఆయన ముందు చెప్పారా కెనడీ ముందు? ఆయన లేడు, కెనడీ ముందు ఏం చెప్పారు? యూఎన్ వాళ్ళు చెప్పాను. ఓకే, యూఎన్ వాళ్ళు చెప్పారు అంతే. విల్ కమ్ హియర్ మిస్టర్ ప్రెసిడెంట్ ఇస్ ఎ వెరీ వాల్యూడ్ ఫ్రెండ్ నాట్ ఓన్లీ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ బట్ ఆఫ్ ది హ్యూమన్ రేస్ ఆఫ్ విచ్ యు ఆర్ ఎ స్మాల్ పవర్. వి విల్ కమ్ యు హియర్ మిస్టర్ ప్రెసిడెంట్. వి విల్ కమ్ హియర్ మిస్టర్ ప్రెసిడెంట్ is a very valued friend, is a very valued friend, not only with the United States, not only with the United States, but of the human race of which you are a small part, but of the human race of which you are a small part. Our relations with your country have been close and intimate. In the period of our struggle for independence, we had great sympathy and support from your government and people. ఇట్లా చెప్పిన తర్వాత అమెరికాను ఎప్పుడు పుట్టింది మీ కళ అని అప్పుడు అప్పుడు నాకు పడ్డస్తారు. అప్పటికప్పుడే 10 కమాండ్మెంట్స్ మెనుగురులో వచ్చినట్టు 10 కమాండ్మెంట్స్ 16 ఇమిటేట్ చేశాను సార్, విత్ రికార్డింగ్ అండ్ ఎవ్రీథింగ్. అదే మీకు బాగా పేరు తెచ్చిన వాటిలో 10 కమాండ్మెంట్స్, అది ఒక 10 కమాండ్మెంట్స్ కదా సార్. సో దాన్ని ఎట్లా అసలు అది చేయాలని ఎందుకు అనిపించింది? కొంతకాలం తర్వాత ఆ సీన్స్ చేస్తుంటే డాక్టర్ గారు నాకు చెప్పి, మీరు 10 కమాండ్మెంట్స్ మానేయండి, నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది అవునా అని అన్నాడు సార్. ఏం ఆయన అప్పుడు నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఇవ్వలే, కానీ ఇస్తుంది, భవిష్యత్తులో ఇచ్చే ప్రమాదం ఉంది, ప్రమాదం ఉంది వద్దన్నాడు. 3 మైళ్ళ దూరంలో గుర్రబడి కలిసి శబ్దాలు, దగ్గరికి వచ్చిన తర్వాత శబ్దం, యుల్ బ్రినర్ షౌంటన్ హెస్టన్ ఎవరండి కార్లో వాళ్ళు మాట్లాడిన సీన్ రాసుకునేవాడిని సార్, స్క్రిప్ట్ రాసుకున్నాడు. కొన్ని రావు, ఎందుకు రావు, అవన్నీ రావాలి కదా సార్, అదేగా ముందు అది రానాను కదా. అది అది వచ్చే వరకు ప్రాక్టీస్ చేసేవాడు సార్. Stricken away from all monuments of Egypt. Trust no woman, I have no friend, I shall not see her face again. సౌండ్ రాసేవాడి. ఓ గాడ్ సేవ్ మై బాయ్, బిఫోర్ యు స్ట్రైక్ షో మీ మోసెస్ బ్లడ్ అండ్ దెన్ కిల్ మీ, హిస్టరీ విల్ రిమెంబర్ మీ హూ యామ్ ఐ. రిమెంబర్ టు దిస్ పాస్ దట్ టు ది గా దట్ టు ది సోల్జర్స్ స్టాగా. ఏదో వస్తావన్నీ ఎందుకు రాదు, వాడు బయట కొట్టంగానే వాడు సౌండ్ వస్తుంది. అవును, Thank you.
అది వచ్చే వరకు ప్రాక్టీస్ చేసే ఉంటుంది. ఈ విధంగా టెన్ కమాండ్మెంట్స్ అంతా ఒక హాఫ్ అన్ అవర్ సీన్ చేస్తే వరల్డ్ అంతా నాకు పేరు. దానివల్లే అదే ప్రపంచవ్యాప్తంగా పేరు ఒక్కదాంతో ఒక్కదాంతో తర్వాత హ్యామ్లెట్ చేశాను. చాలా చేశారు కానీ టెన్ కమాండ్మెంట్స్ వచ్చినంత మాత్రం ఇక అది మొదటిది. దానికి వచ్చినంత పాపులారిటీ కూడా ఇంక Before you strike, show me Moses' blood and then kill me. History will remember me, Homa. Remember the trespass, that to the girl, that to the soldier saga. ఇది ఆర్ఎస్ఎస్ ది గుర్రాలు కూడా చాలా డిస్టెన్స్ తీసుకొచ్చేవాళ్ళు కదా. అది ఒక చేతి చూపించండి. ఓకే, సో మీరు అంటే దీంతో బాగా పాపులారిటీ వచ్చింది కదా, కానీ పలానా చెయ్యాలి అనుకుని చేయలేకపోయిన స్వరం ఏదైనా ఉందా? అట్లా ఏం లేదు సార్, మొత్తం అసలు అటువంటిది ఏం లేదండి. మీరు అనుకున్నవన్నీ చేసేసారు. ఇందిరాగాంధీది పురాణే జమానే మే నారియో కి బహుత్ ఇజ్జత్ కి జాతీ థీ, దిన బదిన ఘటనాయే హోతీ గయీ, ఇస్ వాస్తే దేశ్ మే ఉన్నతి నహీ హుయీ హై. जहाँ दोस्ती है वहाँ निभाना होगा, जहाँ दोस्ती नहीं है वहाँ बढ़ाना होगा. 1947 से पहले मैं ये नहीं जानती थी कि कम्मा कौन था, रेड्डी कौन था. हम इतने ही जानते थे कि हम सब हिंदुस्तानी हैं. जय हिंद, जय हिंद, फिर जोर से बोलिए जय हिंद. मनमोहन सिंह अनपिचिंदा ये होने सारे ఇన్స్పైర్ కావట్లేదు. మీరు ఎవరినైతే ఇన్స్పైర్ మీ ద్వారా ఇన్స్పైర్ పొందారో వాళ్ళని మాత్రం ఎక్కువ చేశారు మీరు. అంటే గొప్ప నాయకులు అసలు వినంగానే రావాలి సార్, ఫీల్ రావాలి. ఇప్పుడు టుడే వీ హావ్ బీన్ అండర్స్టాండింగ్ ది మ్యాటర్ ది సో అండ్ సో. మన్మోహన్ సింగ్ ఏంటి సార్, ఉపన్యాసమా సార్? బట్ మీకు పివి నరసింహరావుకి బాగా అనుబంధం ఉంది కదా. అవునండి, అందుకనే మీరు ఎమ్మెల్సీ అయింది. అవునండి, ఆయన కారణంగా. ఆయన యూఎన్ఓ నుంచి రాగానే నాకు 50 ఏళ్ళ నుంచి నేనంటే చాలా వారికి నా మీద చాలా ప్రేమ ఉండేదండి. చాలా లైక్ చేసేవాడు. ఫలానా వాడు చెప్పాను ఎలక్షన్లు వాడేడో మాట్లాడి వీడేడో మాట్లాడాలి. ఆయన ఎంజాయ్ చేసేవారు. చాలా సంస్కారి సార్, మహాపండితుడు. అవును, కానీ నానబెట్టే గుణం ఉండేది సార్. నానబెట్టే గుణం, అవును. తేల్చడు, తేల్చడు తొందరగా. ఆయనకి చేసి చూపించారు, ఆయన ఎదురుకుండా ఇప్పుడు చేయలేదా? ఆయన చేయలే. ఎవరిది వాళ్ళ ముందు చెప్పొచ్చు సార్, చెప్తే అంత వాళ్ళు ఫీల్ ఆనందించరు. అదే అట్లా ఎవరన్నా అట్లాంటి అనుభవం చేదు అనుభవం ఎదురైంది ఎప్పుడన్నా? అట్లా ఎవరి వాళ్ళ ముందు నేను కృష్ణ మీన ముందు చేశాను. సౌత్ ఇండియాలో నాగిరెడ్డి గారు ఫిల్మ్ ఆర్టిస్ట్ అంతా సన్మానం చేసినప్పుడు చేశాను. ఈ ఎంబరేజ్మెంట్ ప్రెజెంటెడ్ ది బుక్ లాల్ బహదూర్ శాస్త్రి, సర్వేపల్లి రాధాకృష్ణన్. వెరీ ఫ్యూ పర్సన్స్ ఉంటారు సార్, అది ఎవరిది వాడు వినబుద్ధి కదా సార్, ఇంకోటి వినబుద్ధి అవుతుంది. అంతేనా? ఓకే, సైకాలజీ నా నా అనుభవం అనుభవం చెబుతుంది. ఓకే, ఎందుకు సార్ మనకు తగాదా? మనం ఎన్టీఆర్ది ఎప్పుడైనా చేశారా? ఎన్టీఆర్ ఆయన ముందే చేశాను. ఏమన్నారు? చాలా సంతోషం వేణు మాధవ్ గారు, వెరీ గుడ్. అవునండి, ఆయన ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్పగలరా? ఇప్పుడు మీరు అంటే దీని మీద కొత్త తయారు చేశాను సార్. చెప్పండి. ఎవ్రీ యాక్టర్ కమ్స్ టు ది థియేటర్ ఇన్ హిజ్ ఓన్ వే అన్నాడు. నోట్స్ ఆఫ్ ఎ సోవియట్ యాక్టర్ బై ఎన్ చెర్కసోవ్. చెర్కసోవ్ అన్నాడు, ఒక్కొక్క యాక్టర్ పద్ధతి వస్తాడు అన్నారు. నేనైతే దుర్యోధనుడు ఎలా వేస్తాను, ఇతరులు అయితే ఎలా వేస్తారు, అట్లా తీసుకున్నాను. నేనైతే అవురా ఈ రచనవశమత్కృతి ఏమీయో కానీ ప్రకృతి సౌందర్యమును అధకరించుతూ కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షింపజేయుతున్నది సూచితగాక. ఇది నేను యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే నా ఇండివిజువాలిటీ ఉంటుంది. ఇమిటేషన్ బిగ్గెస్ట్ ప్లెజర్, దానివల్ల ఆనందం మాత్రమే అంటే ప్రయోజనం ఏం లేదు సార్. అవును, కరెక్ట్. ఇదే ఎన్టీ రామారావు అయితే చేశారు ఈ డైలాగ్, ఆయన చెప్పలే. అవురా ఈ రచన చమత్కృతి ఏమీయో కానీ ప్రకృతి సౌందర్యమును ధక్కరించదు కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షింపజేయుతున్నది. ఏమీ నృత్య భంగిమలు నా చేత నృత్య
నృత్యము చేయించుతున్నవి. అవురా ఈ రచనా చమత్కృతి ఏమీయో గాని ప్రకృతి సౌందర్యమును సత్కరించుతూ కురు సార్వభౌముడునైన నామన సమును సహితం ఆకర్షింపజేయుతాడు. ఒక్కొక్క యాక్టర్ ఒక పద్ధతి ఉంటుంది. ఇది అక్కిన నాగేశ్వరరావు యాక్ట్ చేశాడు. అవురా ఈ రచనా చమత్కృతి ఏమీయో గాని ప్రకృతి సౌందర్యమును అధకరించుతూ కురు సార్వభౌముడనైన నామానసమును సైతం ఆకర్షింపజేయుచున్నది. ఇది జగ్గయ్య అనుకోండి. అవురా ఈ రచనా చమత్కృతి ఏమీయో గాని ప్రకృతి సౌందర్యమును అధకరించుతూ కురు సార్వభౌముడనైన నామానసమును సైతం ఆకర్షింపజేయుచున్నది. సూచదగాక ఇదే ముక్కామని. అవురా ఈ రచనా చమత్కృతి ఏమీయో గాని ప్రకృతి సౌందర్యమును ధక్కరించుదు కురు సార్వభౌముడినైనా. అవురా ఈ రచనా చమత్కృతి ఏమీయో గాని ప్రకృతి నన్ను పెట్టుకుంటూ కామెడీ వస్తుంది పెట్టుకొని పెట్టుకొని పెట్టుకుంటాను బాబు. ఇట్లా ఒక్కొక్క యాక్టర్ స్టడీ చేసినట్టు అవుతుంది పాయింట్ ఆఫ్ వ్యూతో. ఆయన చెప్పిన డైలాగ్ చెప్పడం కాకుండా ఇట్లా హ్యామ్లెట్ నేనైతే ఎలా చేస్తాను, ఆల్ హాలీవుడ్ ఆర్టిస్ట్ ఎలా చేస్తారని కృష్ణమేనన్ గారు వచ్చినప్పుడు నా ప్రోగ్రామ్ పెట్టారు బిఎన్ రెడ్డి గారు, కేఎన్ రెడ్డి గారు, అప్పుడు చేశాను సార్. అంటే మీరు చాలా మంది మీ శిష్యులు కొన్ని వందల మంది వేల మంది తయారయ్యారు కదా, వాళ్ళ మిమ్మల్ని డామినేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా మీకు అత్యంత సమీపంలోకి వచ్చిన వాళ్ళు? ఒకరిద్దరు. పేరు చెప్పచ్చా? పేరు చెప్తే మిగతా వాళ్ళ కోపం వస్తుంది. సో ఒకరిద్దరు సమీపంలోకి వచ్చారా? సమీపంలో అంతే అంతే. సో మరి మరో వేణు మాధవ్ అనే వాళ్ళు లేరిక. నేనైతే చెప్తాను సార్, మీరు నేనైతే అంటా. థ్యాంక్ యూ సార్. నేనైతే అంటా. అయిన తర్వాత మిమిక్రీకి సిలబస్ రాశాను సార్. అమెరికాలో అడిగారు కదా, వాట్ ఈజ్ ఆరిజిన్ ఫేవర్ హార్ట్ అని. అప్పుడు నాకు అనిపించింది దీనికి ఆరిజిన్ ఏమిటి. ఇందిరా ఇమిటేటెడ్ ది వాయిస్ ఆఫ్ కాక్, నగర్వాల్ ఇమిటేటెడ్ ది వాయిస్ ఆఫ్ ఇందిరాగాంధీ, భీమా ఇమిటేటెడ్ ది వాయిస్ ఆఫ్ సైరంద్రుడి కెళ్ళికి. ఏమంటే వినాదా సుందరి ఏమి పెరుగుతీవి అని వాళ్ళు చంపడం. మిమిక్రీ ఆర్టిస్ట్ యాక్టర్ అయి ఉండాలి, వాడు ఫస్ట్ యాక్టర్ అయి ఉండాలి. సెకండ్ బహుపాత్ర అభినయం తెలియాలి, వెంటనే ఒక విజన్ తెలియాలి, ధ్వని అనుకరణంలో ఏడు భాగాలు తెలియాలి, ఇమిటేటింగ్ లీడర్స్, ఇమిటేటింగ్ ఆర్టిస్ట్, ఇమిటేటింగ్ బర్డ్స్ అండ్ యానిమల్స్, ఇమిటేటింగ్ ది నేటివిటీ, ఇట్లా జనరల్ నాలెడ్జ్. ప్లస్ అసలు ఆ వ్యక్తుల గురించి కూడా అవగాహన ఉండాలి. ఆ వ్యక్తుల గురించి కాస్త అవగాహన ఉండాలి. అవును, కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉండాలి. ఇన్ని కలిస్తే మిమిక్రీ అవుతుంది సార్. అవును, ఇందిర కలిస్తే మిమిక్రీ అవుతుంది. దీనికి ఎట్లా చెప్తారు సార్ అని అడుగుడు మా శిష్యుడు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి సార్ మా కారణం. సెటిలర్స్ వెల్స్ ఆఫర్ థియేటర్ లండన్లో ఉంది సార్, చూటాన్ లోపలికి వెళ్ళాను, రాయల్ థియేటర్. బయటికి రాలేకపోయినాను, బయటికి వెళ్ళా వెళ్ళాను. హ్యావ్ ఎంటర్డ్ ఇన్ దిస్ హాల్, దేర్ ఈజ్ అ కమిటీ, దే విల్ సెండ్ గైడ్ విత్ యూ టు సీ ది థియేటర్ సార్. యు ఆర్ నాట్ సపోజ్ టు కమ్ లైక్ దిస్ అన్నాడు. ఐఎమ్ మిమిక్రీ ఆర్టిస్ట్ అన్నాను. వాడికి మిమిక్రీ తెలియదు సార్, ఇంప్రెషనిస్ట్ అంటారు. అప్పుడు నేను అన్నాను, ఏ సీన్ ఫ్రమ్ ఒథెలో ఉన్నాను, చెన్నయో చెల్లకో నీకు అంటే వాడు అర్థం ముందు భయపడేయడం అంటాడు. ఏ సీన్ ఫ్రమ్ ఒథెలో ఉన్నాను. When you come to bed, my lord, heavy break tonight, does the bomb. Hey, my lord, if you be thinking yourself of any crime unreconciled, is it to heaven and grace? So this is for straight. Alas, my lord, what may you mean by that? Well, do it and prepare for a long way. I would not kill thy unprepared spirit. No heaven forfeit, I would not kill thy soul. Talk of killing? Yeah, I do. Then heaven have mercy on me. I say, amen. Have you mercy too? అని వాడికి సీన్ వినిపించాను. వాడికి ఫ్లాట్ అయిపోయి ఉంటాడు. ఫ్లాట్ అయిపోయి థియేటర్ అంతా చూపించి కార్ తెప్పించి పంపించాడు. తర్వాత దుబాయ్లో దుబాయ్ అబుదాబీలో 150 తెలుగు వాళ్ళు ఉన్నారు. వేణు మాధవ్ గారు, మా దగ్గర డబ్బు లేదు, మాకు డబ్బులు కావాలి, ఊరికే ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. ఇస్తాను పోయా, మాకు ఫ్రీ ప్రోగ్రామ్ ఇది అన్నారు. ఎక్కడ పెడుతున్నాను అంతా ఉర్దూ ప్రోగ్రాంలు అన్నారు. మంచిది కానీ రసల్ ఖైమా, అబుదాబి, దుబాయ్, అల్ఫుజైరా అన్ని ఊళ్ళలో ప్రోగ్రామ్ పెట్టి వచ్చిన డబ్బంతా వాడికి ఇచ్చి అబుదాబి నుంచి దుబాయ్ వస్తున్నాను సార్.
మా స్పాన్సర్ ఆయన హిందీ తెలిసిన నాతో పెట్టారు. నేను మాట్లాడుతుంటే డ్రైవర్ ఊరికే చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాను ఉర్దూలో అడిగాను. బహుత్ ముద్దత్ కే బాద్ మే నఫీస్ ఉర్దూ సున్ రహా హూ, మే పాకిస్తాన్ కా బాషిందా హూ అన్నాడు. ఎవరైనా హిందీ యాక్టర్ని ఇమిటేట్ చేయమంటావా అన్నాడు. లతా మంగేష్కర్ని ఇమిటేట్ చేయమంటావా, నా మన అబు మన శత్రుఘ్న సిన్హాని ఇమిటేట్ చేయమంటావా అని ఎవరు నాకేం పడుతుంది నువ్వే మాట్లాడమన్నాడు. కొంత దూరం వచ్చాక నువ్వు అడిగింది చెప్పబోయాను. మొఘల్ ఆజమే 16 kg అన్నాడు. పృథ్వీరాజ్ అంటే తెలియకుండా తమిళ్ హో అని ఆర్ కలి ఖైద్ కి గయి మే దేఖతా రహా. తుమ్ కర్ భీ క్యా సక్తే హో, ఏక్ అజీమ్ శాన్ షహన్షా కే సామ్నే మే కర్ భీ క్యా సక్తా హూ. దరోగా జిందాన్ ఇన్ని హవాలాత్ మే ఖుర్ కి హజాయ్ اس مقدس انصاف تخت ترازو کی قسم, اکبر کے سامنے جو ایک بار مانگو گے ادا کیا جائے گا. آج مجھے معلوم ہوا کہ شہنشاہ کے دل میں بھی محبت ہے. نہیں వినిపించేసరికి సంతోషించేవాడు నేను కవిని అని కాగితం కలం ఇచ్చాడు సార్. ఇచ్చి రోనా హే ఉసీ కే సామ్నే జో మనానే వాలా భీ హో, మొహబ్బత్ ఉసీ సే కర్నా జో మొహబ్బత్ కర్నే వాలా భీ హో. ఈ షేర్ లిఖ లీజియే ఆర్ కహీ భీ బోలియే అన్నాడు. ట్యాక్సీ డబ్బులు వద్దన్నాడు సార్, మీరు ఇచ్చిన ప్రోగ్రామ్కి ఏమి ఇవ్వాలి, ట్యాక్సీ డబ్బులు తీసుకొని అన్నాడు. ఇట్లా ఉర్దూ అయిపోయింది, బహుపాత్ర అభినయం అయిపోయింది. ఇక ఈ ఇమిటేటింగ్ లీడర్స్, ఇమిటేటింగ్ ఆర్టిస్ట్, ఇవన్నీ కౌలు కళాకారులతో కూడా మీకు బాగా సన్నిహిత సంబంధాలు ఉండేవి కదా. బాగా చాలా సంబంధాలు. ఒకసారి గిరి గారు వాళ్ళతో ఏమి అనుభవాలు చెప్తాను. బీవీ గిరి గారు కానీ, శ్రీశ్రీ కానీ, విశ్వనాథ్ సత్యనారాయణ గారు కానీ. బీవీ గిరి గారి భార్య సరస్వతి బాయిగిరి, ఆమె బర్త్డే రోజు ఒక కళాకారుణ్ణి సన్మానిస్తుంది, కవిని సన్మానిస్తుంది. 1972లో నన్ను సన్మానించింది ఆవిడ. నేను ప్రోగ్రామ్ అవుతుంటే చాలా బాగుంది నాయనే, నా పద్యాలు విశ్వనాథ సత్యనారాయణ గారు చదివితే ఎలా ఉంటుందో ఊహించి చెప్పు నాయనే అన్నాడు. అమ్మా నువ్వు పద్యానికి జ్ఞాపకం లేవన్నాను. మోహిని శంకరా వెళ్ళి పుస్తకం పెట్టరమ్మా, పుస్తకం తీసుకొచ్చారు సార్. సత్యనారాయణ గారు ఆ పద్యాలు చదివితే ఎలా ఉంటుంది. అమ్మా నేను సత్యనారాయణ గారిని అయిపోతున్నాను, వారు మాట్లాడుతూ మాట్లాడుతూ తూ అంటాడు వారు. అలాంటిది ఏమన్నా అంటే వారు అన్నారనుకోండి, కానీ నేను మాత్రం కాదనుకోండి అన్న. సరస్వతి అనగా ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆవిడ గురించి చెప్పడం అంటే చంద్రుడు చల్లగా ఉంటాడు, సూర్యుడు వేడిగా ఉంటాడు అన్నట్టు ఉంది. ఈ పద్యములు ఈమె విరాసినవి కావు. థూ పరమేశ్వరుడే ఈమె చేత పలికించాడు. యావత్ భారత ప్రథమ మహిళను థూ అను. ఇలా సాగింది. నా పద్యాలు విశ్వనాథ సత్యనారాయణ గారు చదివితే ఎలా ఉంటుందో అలాగే ఉంది నాయన. గిరిగారు అన్నది ఏమండి, మన తెలుగువాడు రాష్ట్రపతి భవనాన్ని ఊపిపారేశాడు 3 భాషల్లో, మీకు పద్మశ్రీ ఏమిటి, పద్మభూషణ్ ఇవ్వమన్నారు. ఆవిడ చెప్పారా మీటింగ్లో సార్? మీటింగ్లో మన తెలుగు బిడ్డ పద్మశ్రీ ఏమిటి, పద్మభూషణ్ ఇవ్వాలని. ఇవాళ 23rd January టైం అయిపోయింది, నన్ను ఏం చేయమంటాం అన్నాడు. అయినా అన్నాడు సార్, అందరూ వింటుంటారు. మీరేం చేస్తారండి రాజకీయ నాయకులు, నేను సత్కారం చేయవరా, శంకరా మోహిని వెళ్ళి మున్నుట్ పదహారు పెట్టాను ఆయన. 300 పదాలు మున్నుట్ పదహారు, మున్నుట్ పదహారు అన్న తర్వాత 300 పదాలు మీరు ఇవ్వండి. నువ్వే ఇవ్వవేనారు, మా వారు ఇంతవరకు ఇట్లా ఎప్పుడు నవ్వలే, మీరు నవ్విసిరి, మీరే ఇవ్వండి. ఎప్పుడు నవ్వలేదంట ఆవిడ, మా వారు ఇంతవరకు ఎప్పుడు నవ్వలే, మీరు నవ్విసిరి, మీరివ్వండి. ఇది సత్యనారాయణ గారికి తెలిసింది సార్, విశ్వనాథ్. ఆవిడ ఎయిర్పోర్ట్ లో ఇల్లు బయలు పెడితే ఏరుకుందిట, సత్యనారాయణ గారిని కలిసేవాడిని నేను. నన్ను అనుకరించి మీరు 300 పదాలు తెచ్చుకున్నారట, ఏమిటి సంగతి విషయం ఏమిటి చెప్పండి. అయ్యాడు
ఏంటంటే జరిగిందండి, నాకు ఎవరి ముందు వారిని అనుకరించి అలవాట్లేదండి, నేను సొంత గొంతులో చెప్తాను, మంచి ఎవరితోని మీ గొంతులో చెప్పాను, చెప్పాను సార్. చెప్పిన తర్వాత నన్ను చెప్పమన్నా ఇవేది చెబుతాను, బాగుంది మీది ఒక శిలా విగ్రహం వేయమని ఇది విన్న తర్వాత సార్ శిలా విగ్రహం మీద జోక్యాపం వస్తుంది, మీరు చెప్పండి ఏం చెప్పినా బాగుంటుంది, మా ఇంట్లో అందరూ మీ మాటలు వినడానికి కూర్చున్నారు, అందరు కూర్చున్నారు మీ మాటలు వినడానికి. నారాయణ హార్డీలో హార్డీ గారితో ఒక స్టాచ్యూ వేయాల్సి వస్తుంది, డిఫరెంట్ పోజెస్ తీస్తారు, తీసే ముందు స్టడీ ప్లేస్ అని కెమెరామెన్ అన్నాడు, వాడి హ్యాట్ మీద కాకి రెట్ట వేశాడు, నాట్ సో సూన్ అన్నాడు వాడు. దాంట్లో ఏమి సార్, మీ వంటి వారు ఒక అంకితం ఇస్తే అవచి తిప్పే శెట్టికి శ్రీనాథ మహాకవి ఇచ్చినట్టు ఉంటుంది అన్నాను, ఇచ్చిన అన్నాడు. ఇప్పుడు బెజవాడు పెద్ద ఫంక్షన్ పెట్టి నాకు శివార్పణ కావ్యం అంకితం ఇచ్చాడు సార్, ఏమేమి పెట్టారు దాన్ని, అది జరిగింది. ఇట్లా సింగర్స్ విషయంలో మీకు అనుభవం ఏంటి? ఐ లైక్ ఎంఎస్ సుబ్బలక్ష్మి సార్, ఐ లైక్ ఓకే శ్రీ అంటే జ్ఞాపకం వచ్చింది. నేను మా ఆవిడ అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడ 50 ఏళ్ళలో తెలుగు వాళ్ళు ప్రోగ్రాం పెట్టారు, అనేకమైనటువంటి ఒక మాకు గిఫ్ట్స్ ఇచ్చారు. వచ్చేటప్పుడు బాంబేలో దిగినప్పుడు మా ఆవిడంది పోదాం అంది, అందరు వెళ్ళిపోయాక పోదామని ఎక్కువ ఇస్తారండి కస్టమ్స్ డ్యూటీ ఏం పర్వాలేదు, అందరూ సూట్ల మీదనే ఉన్నారు సార్. ఇప్పుడు మన తెలుగువాడు ఒక్కడు పంచగట్టుకున్నాడండి ఎంపీలో, అవును యాంటోనీ చిదంబరం లుంగీలు కట్టుకున్నారు, లుంగీలు కట్టుకున్నారు. మరి ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళందరినీ చూస్తే అందరు సూట్ల మీద ఉన్నారు, ఎవడు తెలుగువాడు ఎవడు హిందీ వాడు ఎవడు తెలుసండి. నా గురించి ఇంగ్లీష్లో పుస్తకం వచ్చింది ఐవి చరపతిరావు గారు, మిమిక్రీ వర్డిన వేయడం, ఇస్ ఐ కెన్ ఇమిటేట్ సింగర్ ఇన్ ఎనీ సింగర్ ఇన్ ఇండియా అన్నాను. అప్పుడు తెలుస్తుంది కదా సార్, వాడు ఏమంటాడు, కెన్ ఇమిటేట్ చిరకాళి గోవిందరాజు అన్నాడు. ఎనకు తెలియం ఉంగళికి తెలియం తంగళికి తెలియం ఎల్లోరుకు తెలియమే నాన్ యార్ ఇవర్ యార్ ఉంగళ యార్ எனக்கு தெரியுமே இவர் யார் நீங்கள் யார் இவர் யார் கடவுளே எங்கே இருக்கு அளவெனக்கு ஆண்டவடுத்து அளவெனக்கும் கண்டு வடுத்து உள்ளே. இது கஸ்டம்ஸ் ஆபீசர் ஜெயப்பேரா நீங்கள் யார் நாங்கள் யார் తంగళ్ యార్ ఇవర్ యార్ కెన్ ఇమిడియట్లీ సిరికాడు గోవిందరాజన్ అన్నాడు. అదే సూర్యబాబు గొంతు లేరా లేరా నిదురమానర లేరా లేరా నిదురమానర హరిజన వీర కుమార లేరా ధోరణి ఉంటుంది. కెన్ ఇమిడియట్ ఎంఎస్ సుబ్బలక్ష్మి అన్నాడు. మళ్ళీ తర్వాత కరుణా నివాసం శ్రీ ఉంటుందండి, ఈ విధంగానే వాడు మీరే కట్టుకుంటే ఇవన్నీ కట్టుకుంటే విప్పుకోలేరు మీరు వెళ్ళాను. సో మొత్తం మీ ఆలోచన ఫలించింది ట్రిక్. సో మీకు ఇట్లాంటివి కాకుండా ఇంకా వేరే అనుభవాలు అంటే మంచి మధురానుభూతులు ఉండొచ్చు లేదా ఇట్లాంటి ఈ కళా సాధనలో ఏమైనా చేదు అనుభవాలు కూడా వచ్చాయా? చేదనుభవాలు రాలేదా చేదను చేదని ఎప్పుడు వస్తుందంటే ఎవడి వాడు వెళ్ళారండి, అది నా లైఫ్లో అనుభవం మీకు చెప్తున్నాను. అట్లా విన్నవాళ్ళు రాధాకృష్ణన్, కృష్ణమీనన్, లాల్ బహదూర్ శాస్త్రి, మిగతా వాళ్ళు ఎవరు జీర్ణించుకోలేరు. జీర్ణించు పైగా అంటాడు కానీ లోపల వీడు ఎందుకు చేశారు అనుకుంటాడు. అవునా మండే అడంగా మన ఆడుతున్నాను అడిపాడు విడిచుడు అని మనం అంటే ఇది ఎందుకు చేశాడు అనుకుంటాడు. ఏ ఎందుకని అట్లా అనిపిస్తుంది, ఆ సైకాలజీని ఎందుకు స్టడీ చేశారా, ఏమిటి కారణం? వాళ్ళు ఏదో ఉన్నది దాచుకోవాలని వాడు పెట్టుకుంటే మనం బహిర్గతం చేసేట సార్. ఓకే అచ్చా వాళ్ళు ఏదో ఉన్నది కాపాడుకోవాలని ట్రై చేస్తుంటే మనం ఎక్స్పోజ్ చేసేట. అవును కానీ స్వరాన్ని అనుకరించడం వరకు అయితే ఇబ్బంది ఉండదు. స్వరాన్ని
కానీ ఆ క్యారెక్టర్ని కూడా మీరు దాంట్లో మిక్స్ చేస్తారు. ఇప్పుడు అదిగా సార్, ఇప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం మన కౌన్సిల్ ప్రొసీడింగ్స్ అంతా ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. కానీ నాకు ఎవరు కూడా ఏం అఫెండ్ కాలేదు సార్. అది మరి 72-78 సంగతి కదా. 72-78 ఎందుకంటే అప్పుడు ఇంకా చెడిపోలే రాజకీయాలు, ఇంకా నాయకులు ఉన్నారు అప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 నిమిషాలు ఉన్నదనుకోండి, మిమిక్రీ ఆర్ట్ జర్నలిస్ట్ అయి కూడా ఉండాలి సార్. కరెక్ట్. ఎందుకంటే గౌతు లచ్చన్న గారు కాకాని వెంకటరత్న గారు సంవాదం 20 నిమిషాలు ఉంది. నిమిషాలు వెంకటరావు గారు నన్ను పిలిచి అడిగేవారు, వేణు మాధవ్ కౌన్సిల్ ప్రొసీడింగ్స్ ఆయన ఏంటంటే వినాలనుకుంటే నన్ను పిలిచి అడిగేవారు. ఆయన పిలిచి అడిగేవారు, చెప్పేవాడు, ఆయన ఎంజాయ్ చేసేవాడు. కాకాని వెంకటరత్న గౌతు లచ్చన్న మధ్య సంవాదం చెప్పండి. అది 20 నిమిషాలు ఉంది సార్, 2 మినిట్స్లో చెప్పాను. లచ్చన్న గారు అధ్యక్షే, గౌరవ మాత్రులు కాకాని వెంకటరత్న గారు విజయవాడలో యూరియా బాహాటంగా బ్లాక్ లోపుతున్నారు, వారికి తెల్లండి. కాకాని వెంకటరత్న గారు అధ్యక్ష, అలాంటి అవాంఛనీయమైన సంఘటన ఏం జరగడం లేదు అధ్యక్ష, నేను నిన్న రాత్రి వచ్చాను అధ్యక్ష. అధ్యక్ష అమాత్యులు రాత్రి వచ్చారండి, నేను ఉదయం వచ్చానండి, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇది అట్లాగే ఉంటుంది. ఇట్లా అందరూ చెప్పి ఉంటారు. రమీజాబీ కేసుది అందరు అడిగేవారండి. రమీజాబీ కేసుది 3 రోజులు జరిగిందండి. అవును, గోల గోల కదా అప్పుడు. గోల గోల జరిగితే చాలామంది వినని వాళ్ళంతా అడిగేవారు, చెప్పేవాడి దాని 1.5 అరగంట పెట్టి చెప్పేవాడి. కొద్ది ఒకటి చెప్పండి మీరు, రమీజాబీ సందర్భంగా జరిగిన చర్చ వివరాలు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎవరికి తెలియదు అసలు. చెప్పమంటారా? చెప్పాలి. హాషం హోమ్ మినిస్టర్. అవును. చాలా 3 రోజులు నేను 3 నిమిషాలు చెప్తున్నాను. ఆనరబుల్ చైర్మన్ సార్, ది ఉమెన్ హూ వాజ్ గోయింగ్ ఇన్ ద రిక్షా వాజ్ షోయింగ్ హర్ బ్యూటీ. వాట్ నాన్సెన్స్ యు ఆర్ స్పీకింగ్, యు ఆర్ ఇన్సల్టింగ్ ఎన్ ఇండియన్ ఉమెన్. మన జూపుడు ఎగ్గినాయన గారు. జూపుడు ఎగ్గినారాయణ. వాట్ నాన్సెన్స్ యు ఆర్ స్పీకింగ్, యు ఆర్ ఇన్సల్టింగ్ ఎన్ ఇండియన్ ఉమెన్. దిస్ ఈస్ రిపోర్ట్ గివెన్ బై ది పోలీస్ అండ్ యు ఆర్ రిపీటింగ్ ఇట్. ఇట్ ఈస్ రిటన్ ఐమ్ రీడింగ్. ఇట్ ఈస్ రిటన్ ఐమ్ రీడింగ్. యు మస్ట్ విత్డ్రా ద స్టేట్మెంట్. ఇట్ ఈస్ రిటన్ ఐమ్ రీడింగ్. యు మస్ట్ విత్డ్రా ద స్టేట్మెంట్. ఇట్ ఈస్ రిటన్ ఐమ్ రీడింగ్. 3 రోజులు ఇంతే. వీరమాజన్ వెంకటనారాయణ గారు, పవన్ వెంకటరామరెడ్డి గారు, మీరు వీడియో విత్డ్రా చేయమన్నాయా, సంక్షోభాన్ని చిక్కుంటాం అంటే పవన్ వెంకటరామరెడ్డి వెళ్ళి అని పని కూర్చొని హాషం ఇట్ ఈస్ రిటన్ ఐమ్ రీడింగ్. నీ అమ్మగుడు బంగారం గాను నువ్వు విద్యా అన్నాడు. ఇట్ ఈస్ రిటన్ ఐమ్ రీడింగ్. నువ్వు విద్యా అని నేను సీఎం చెప్తావు, దేన్ విత్డ్రాన్. అది జనారెడ్డి అంటే కానీ భయపడ్డావు. చూసి చూసి రాజకీయాలు విసుగుబుట్టి ఆరేళ్ళు ఉన్నాను కదా సార్, అందుకని వద్దు అనుకున్నారా? మీ ఒంటికి పడదది. మా ఒంటికి పడదు. ఇప్పుడు కొంతకాలం రాజకీయాలు అంటే ఎమ్మెల్సీగా ఉన్నారు, దాని మీద వ్యక్తి పుట్టొద్దు అనుకున్నారు. సినిమాల్లో ఎందుకు నటించారు, ఎందుకు మానేశారు? మెడ్రాస్కి వెళ్ళిన ప్రోగ్రామ్ పోయినప్పుడు మా పిక్చర్ డైరెక్ట్ చేయండి అని మా మిత్రుడు అడిగితే కాదనలేక మధ్య మధ్య వేశాను. ఓ 10-12 పిక్చర్స్ సెలెక్ట్ చేశాను. ఓ 10-12. బిఎన్ రెడ్డి గారు, వేణు మాధవ్ గారు నా మీద చాలా ప్రేమ ఉండేదండి. బిఎన్ రెడ్డి గారు పూజా పనులు మీరు వేషం వేయాలి నేను ఎట్ట కాదంటాం సార్. డూండీశ్వరరావు గారని ఆయన నన్ను, నేను షూ మా ఫ్యామిలీ ఫ్రెండ్ అండి, ఆయన చూడటానికి అయితే సీనియర్ ఆయించాడు సార్ గూడుచారి 116లో. ఇట్లా అందరు ఫ్రెండ్స్ ఏదైనా యాక్ట్ చేయమండి యాక్ట్ చేయండి అంటే ఓ 10 పిక్చర్స్లో యాక్ట్ చేశాను. తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. ఓకే. తర్వాత ఎందుకంటే దట్స్ నాట్ మై జాబ్. అది చేసేవాడు చాలామంది ఉన్నారు. అవును. మనం దీనికి మాత్రం మీరే మాస్టర్. దీనికి మనం ఇంట్రెస్ట్ ఉంది దాంట్లో మనం ఎందుకని ఆయన కొంతమంది అడిగిన తర్వాత మానేశాను సార్. సో మీకు బాగా అంటే ఉచ్చదశ ఎంత పీరియడ్ నడిచింది? ఇప్పటికీ నడుస్తూనే ఉంది సార్. అంతేనా? నాకు ఇంతవరకు తక్కువ దశ ఎక్కడ కనబడలేదు.
ఏ ఆర్టిస్ట్కు అహంకారం రాకూడదు సార్. అది ఓకే, కరెక్ట్, అది కరెక్ట్. మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనేటువంటి ఒక హ్యూమిలిటీ ఉంటే వాడికి చావులేదు సార్. ఫ్లాటరీస్ నా ఆటోగ్రాఫ్ ఏంటి చెప్తున్నా సార్, ఫ్లాటరీస్ ఫైన్ ఇఫ్ యూ డోంట్ ఇన్హేల్ అంటారు. అది ఎక్కిందో సత్యం సార్. కరెక్ట్, నేను తలకెక్కిందంటే అయిపోయినట్టే అయిపోయినట్టే. సో మీకు ఈ జీవితం మొత్తం అంటే ఆల్మోస్ట్ మీ ఇప్పుడు వయసు 80 కదా? 80 అంటే 65 సంవత్సరాలు మీది ఈ మిమిక్రీ జీవితమే. ఇంత సుదీర్ఘ ప్రయాణం బాగా సంతృప్తినిచ్చిందా? ఇంకెక్కడన్నా కొంచెం వెళితే ఇంకా ఇంకా చేసి ఉండాల్సిందనే ఒక భావన కలుగుతుందా? సార్ కళ అనంతమైనటువంటిది. అవును, ఒక కొత్తది ఏదైనా ఏదైనా చేయాలనేటువంటి తపన ఉంటుంది సార్. ఇప్పుడే తపన ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? నేను పుస్తకం రాశాను, మిమిక్రీ కళ అని అది పుస్తకం రాశాను. చాలామందిని తయారు చేయడం, ఈ కళకు ఒక విధమైనటువంటి గౌరవం తేవాలి అనేటువంటిదే నా ధ్యేయం సార్. అది అది ఇప్పుడు మీకు మిగిలి ఉన్నది ఇక సార్, మీ ముందున్న కర్తవ్యం అది. ముందు ఇంకా ఇంకా దీన్ని డెవలప్ చేయాలి. లోన్లీ కూర్చున్నప్పుడు థాట్ వస్తుంది సార్, ఆ థాట్ను డెవలప్ చేయడం. ఇదేమిటంటే ఇంకా వేరే అవకాశం పెట్టుకుంటే ఇందులో ఏదైనా మూడ్ వచ్చింది అనుకోండి అది పోతుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఎమ్మెల్సీ కావాలి ఉందనుకోండి, ఎమ్మెల్సీ అయితే ఇది క్రియేటివిటీ చచ్చిపోతుంది సార్. అవును, మళ్ళీ రాజకీయాల్లో పోయినా ఉంటే అది అది వేరే. అది వేరే, ఇప్పుడు మీరు పనికిరారులేండి, వదిలేండి అసలు దాన్ని. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు సార్. అదే మీరు అసలు పనికిరారు కూడా ఇప్పుడు దానికి, అందుకే హాయిగా ఇప్పుడు గౌరవప్రదంగా ఉన్నారు కదా. మీకు పద్మశ్రీ అనేది అంటే ఆ వివిగిరి గారి వల్ల వచ్చిందా, లేకపోతే ఆ తర్వాత మిమ్మల్ని గుర్తించి నిజంగా ప్రభుత్వం స్వతంత్రంగా స్వయంగా ఇచ్చింది? వాజ్పేయి గారు ఇచ్చారు. వాజ్పేయి గారు ఇచ్చారు. వాజ్పేయి గారు నన్ను అడిగారు, సోషల్ అవేర్నెస్ పేదా కర్ సక్తే హై ఔర్ మిమిక్రీ కే జరియే హసా సక్తే హై దో మిసాల్ దీజియే ముజే. మిమిక్రీ ద్వారా సోషల్ అవేర్నెస్ తీసుకురావచ్చు, ఆనందాన్ని తీసుకురావచ్చు, దాని మీద ఎగ్జాంపుల్స్ రెండు చెప్పు అన్నాడు. లెంత్గా చెప్తేట సార్. అవును, ఇద్దరు ముసలి వాళ్ళు రైల్లో పెడుతున్నారు, రైలు ఎలా పెడుతుంది, ఏ సౌండ్ వస్తే ఆ సౌండ్ చెప్పాలి సార్, నా పద్ధతి. ఓకే, మొదలు ఓ ముసలి వాడు ఇంకో అడుగుతున్నాడు, వరే నీ వయస్సు ఎంత? 20-26 మధ్య. నీ వయసు ఎంత? 30-33 మధ్య. వీడిద్దరు మాట్లాడుతుంటే పైభర్తం ఇచ్చి ఒక కుర్రాడు కింద పడ్డాడు, ఎవడ్రా నువ్వు? అంటే నేను ఇప్పుడే పుట్టాను. హిందీలో చెప్పాను, తెలుగులో చెప్తాను సార్. రెండవది సోషల్ అవేర్నెస్ కైసా పైదాక వస్తుంది, ఈ హిందీలో చెప్పింది తెలుగులో చెప్తాను. చార్మినార్ దగ్గరికి పెడుతుంటే ఒక కుర్రాన్ని పిలిచాడు, కానీ మీకు ఎంతమంది బిరదర్శనం ఉంది? 8 మండుగురు. మీకు సిస్టర్స్ ఎంతమంది ఉంది? 8 మండుగురు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇదే చేస్తుంటారు. సోషల్ అవేర్నెస్ అయిపోయింది, నా బాడీ అయిపోయింది. జోక్స్ చెప్పడం అంటే సార్ షార్ప్గా ఉండాలి, కానీ కొన్ని షార్ప్గా ఉండదు సార్. షార్ప్గా కూడా ఉండాలి సమ్టైమ్స్. హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ్ బర్త్డే రోజు బాంబే యూనివర్సిటీకి ఆయన నన్ను పిలిచారు. పిలిచినప్పుడు సార్ వేణు మాధవ్ సాబ్కి ఎమ్మెల్సీ నామినేట్కి అన్నాడు. దట్స్ నథింగ్, ఐ హావ్ నామినేటెడ్ హిమ్ అమౌంగ్స్ ఏంజిల్స్ అన్నాడు. అనేసరికి వా అన్నాడు, మరి దూసరే పేరు మే బోలుగా అన్నాడు. ఐ హావ్ నామినేటెడ్ హిమ్ ఇన్ ది కౌన్సిల్ ఆఫ్ స్టెల్ ఆఫ్ సైలెన్సెస్ అవుట్ ఆఫ్ ఆల్ స్పీచ్ ఎమాజెస్ అన్నాడు. ఆయన బర్త్డే రోజు నన్ను ప్రశ్న చేశాడు సార్. మా ప్రోగ్రాము మ్యాన్షిప్లే గిటార్ ఉండే ఇండియన్ కల్చర్ను మిమిక్రీని ఎలా ధ్వనిస్తామని అడిగాడు. ఇండియన్ కల్చర్ను మిమిక్రీని ఎలా ధ్వనిస్తామని అడిగాడు. బ్రిటిష్ డ్రామా లీగ్లో ఒక క్లాస్ తీసుకుంటారు సార్, దాన్ని జీబరిష్ అంటారు. జీబరిష్ అంటే ఉన్నట్టుండి నువ్వు ఫ్రెంచ్లో మాట్లాడడం అంటే ఫ్రెంచ్లో మాట్లాడాలి, ఫ్రెంచ్లో ఉండాలి, అక్షరం కానీ వాక్యం కానీ ఉండకూడదు. స్పీక్ ఇన్ రష్యన్ అన్ని మాచికాయలు ఏం లేవు, రష్యా లాగా ఉంటుంది, రష్యన్ లాగా ఉంటుంది. అక్షరణ
ఆ భాషలో ఉండాలి, అక్షరం కానీ వాక్యం కానీ ఉండకూడదు. అది ఎంజీఆర్ కరుణాని పరిచయం చేశాడు. ఎవరుంది చేస్తాను, తమిళ రాదు కదా, ఎలాగన్నాడు జిబ్రిష్లో ఏదైనా మాట్లాడతాను. గడవడుక్కుం పడవడుక్కుం తుండావరందు ఆండవడకే పొరుగుతే అని వినారు. ఆనాళ్ళు వండితే ఉండేనే ఎక్కే వెయ్యికి ఉడుతూ ఉన్నా ఆనాయాలు వెరికి మెరుక్కుం చిన్న ఉన్నా అయిపోయింది. ఆయనకి ఏమైనా అర్థమైందా? అర్థమైతే తమిళ కదా, ఉండాలి ఉండకూడదు. హరిజన చెడోపాధ్యాయ బ్రాహ్మణులు మాట్లాడుకుని సంభాషణ రాశాడు సార్. వీఆర్ బ్రాహ్మిన్స్, వీఆర్ ది హోల్ పొజెసర్స్ ఆఫ్ ది శాస్త్రిక్ అండ్ ద వేదిక్ నాలెడ్జ్. వీ నో ద స్క్రిప్చర్స్ బై హార్ట్. వాట్ ఎల్స్ కెన్ దే బి మై ఫ్రెండ్? యాజ్ సచ్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఈట్ ఆల్ ది ఆఫరింగ్స్ దట్ వీ గెట్ ఫ్రమ్ ది హండ్రెడ్స్ ఆఫ్ వర్షిపర్స్ హూ కమ్స్ టు వర్షిప్ అవర్ గాడ్. అవర్ గాడ్ ఈజ్ ఇన్ మడ్, అవర్ గాడ్ ఈజ్ ఇన్ పిగ్, అవర్ గాడ్ ఈజ్ ఇన్ పిల్లర్ ఇలా రాశాడు. అంటే సార్, అనుభవం మీద అప్పటికప్పుడు ఆయన ఇండియన్ కల్చర్ను నువ్వు విదేశాల్లో ఎలా చూస్తావు ఉంటే నేను నోరెండ పెడితే. అవును, నా మీద పోయిన రాసిండు సార్ ఆయన ఇది చెప్పిన తర్వాత. అంటే మనం చదువుకున్నవి అక్కడ తీసుకొచ్చేసి ఎక్కడెక్కడ దీన్ని అడ్జస్ట్ చేయాలి. సార్, మిస్టర్ హరీంద్రనాథ్ చటోపాధ్యాయజీ, ఆయతనవాన్ భవతి భవతి ఆయతనవాన్ భవతి పురుష సూక్తం. మావత సహస్రమధుకైటభారే సజ్జో వికాశ సౌరర్భ నిర్భర సర్వశేషిన్ సహస్రశీ. అది సుప్రభాతం, దిస్ ఇస్ మంత్రపుష్పం. సహస్రశీరుష పురుషమాం పురుష సూక్తం. దీన్ని జిబ్రిష్లో చదివిస్తాను. జగ్ జగ్ బిబ బిబెంగళ్ళన్ నరవిరంగాండ్రువరు సూనాభిరందు బెక్ బెక్ పుబ బిబెక్ కొల్లున్నుల్లవరన్ ఇండ వెరిక్కిం బెండ ఆయవరున్నారా అని ఇంగ్లీష్ మంత్రాన్ని ప్రోజన ఉన్నదని పోయిటోడు చదివేశాను. వీఆర్ బ్రాహ్మిన్స్ ఆయతనవాన్ భవతి, వయ్యార్ బ్రాహ్మిన్స్, వయ్యార్ ది సోల్ పొజెసర్స్ ఆఫ్ ది శాస్త్రిక్ అండ్ ద వేదిక్ నాలెడ్జ్. వై నో ద స్క్రిప్చర్స్ బై హార్ట్. వాట్ ఎల్స్ కెన్ దే బి మై ఫ్రెండ్? యాజ్ సచ్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఈట్ ఆల్ ది ఆఫరింగ్స్ దట్ వీ గెట్ ఫ్రమ్ ది హండ్రెడ్స్ ఆఫ్ వర్షిపర్స్ హూ కమ్స్ టు వర్షిప్ అవర్ గాడ్. అవర్ గాడ్ ఈజ్ ఇన్ మడ్, అవర్ గాడ్ ఈజ్ ఇన్ పిగ్, అవర్ గాడ్ ఈజ్ ఇన్ పిల్లర్, అవర్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. వీఆర్ బ్రాహ్మిన్స్. అయితే ఆయన ఏం చేశాడు, ఇది రూరల్ బాగుంది, అర్బన్కు బాగుంది, రూరల్కి ఏం చెప్తామన్నాడు. మా వరంగల్లో పెళ్లి చేయిస్తారు, మంత్రం దొబ్బుతుంటారు కానీ జిబ్రిష్లా ఉంటుందన్నాను. కుండి 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 ఉన్నాను ఉండే వాళ్ళు ఉన్నానా తండ్రిగారిని పిలిపించండి. ఆ మంత్రం నేనే చదివేస్తాను బాబు అని అర్థం, 10 రూపాయలు ఉంచండి ఆయన లేకుండా పోయాను. అమ్మాయిని పిలిపించండి, మీరంతా వేసుకున్నారు, మీరు కూర్చోండి. కానీ వైకుండా ఉన్నావా అవా ఉన్నాయావా తమా ఉన్నావా నాని ఉన్నావా ఆని ఆనా అవా అవా ఉన్నాయో కొన్ని ఉన్నావా అవా భాయమైన తిరుగుతుంటా ఆపండి మంగళ్య ధారణం. అబ్బాయి గారి చేతులు లేవండి, అబ్బాయి గారి చేతులు లేవు, మంగళ్యం నేనే కట్టే చేస్తాను. ఏమిటండి మీరు మాట్లాడుతున్నారు, బుద్ధిలో మీకు ఏం పడుతున్నారండి మీరు? శాస్త్రంలో చెప్పాడు అబ్బాయి గట్ట లేకపోతే నేను కడుతూ ఉంటే అబ్బాయి కట్టినట్టే బాబు అనే అర్థం. ఆ అబ్బాయి చేతున్న చెయ్యి మీద వేసేస్తే అబ్బాయి కట్టినట్టే బాబు అనే అర్థం. 25 రూపాయించండి నాకు ప్రదర్శన తక్కువ చేయండి, ఇంకో బిడిగడాల్సి ఉంది.
మీ పెళ్ళి అయిపోయింది పోండి అండి. పెళ్ళి అయిపోయిన తర్వాత అబ్బాయికి ఒక కుర్రాడు కొట్టాడు. అమ్మా అమ్మా అని పడింది. మీటింగ్ తీసుకొచ్చారు. అమ్మా అమ్మా అన్నాడు. నాయన ఇంత మంది నుండి వెళ్ళకూడదు, బయటకు వెళ్ళాలి, పాట పాడాలి అని చెప్పు నాయన. ఫార్ములా తండ్రికి తెలియదు. రాత్రి 12 సమయంలో తండ్రి భుజం మీద పడుకొని, నాన్నగారు నాన్నగారిని పాట పాడుతాను, ఓరి విధానం నా దగ్గరికి రావు, నాతో మాట్లాడు, నా భుజం మీద కూర్చొని చెవులు పాడేయమన్నాడు. పాడేశాడు. మీ ఇంట్లో మీ వారసులు ఎవరు? రష్మి తెలిసి మా అమ్మాయి అండి. చాలా బాగా చేస్తుంది. డాక్టర్ పాండిచ్చేరి. పాండిచ్చేరినా? పాండిచ్చేరి ఇచ్చాము అమ్మాయి. ఆయన డాక్టర్, నేను డాక్టర్. చేస్తారా ఆవిడ? ఇప్పటికీ ప్రోగ్రామ్లు ఇస్తారా? ఇస్తారు అంటే లోకల్గా ఇస్తుంది. దాన్ని రోటరీకి వాళ్ళు అమెరికా పంపించారు. అవునా? ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా ఇచ్చారా? ఇచ్చారు.